హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇత్కా సాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కిడ్స్ కోసం అండి. కిడ్స్ వెయిట్ గెయిన్ అవ్వడానికి నైట్ డిన్నర్గా ఇది పెట్టవచ్చు. బొజ్జ చల్లగా కూడా ఉంటుంది, హ్యాపీగా నిద్రపోతారండి. ఓకే, ఇది ఎలా చేయాలనేది చూద్దామా. ఇప్పుడు నేను ఒక స్పూన్ అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసేసి బాగా వాష్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక స్పూను రాగి పిండి వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన వెంటనే దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేసుకొని వేయించుకోవాలి. క్యారెట్ వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న అటుకులు వాటర్తో పాటు వేసేసుకోండి. ఇప్పుడు క్యారెట్ అటుకులు రెండు బాగా కుక్ అవుతాయండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు అటుకులు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ ఉండగానే ముందుగా నేను ఏం చేశానంటే ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ని, ఆ రాగి పిండి వాటర్ని ఈ అటుకుల దాంట్లో వేసేసి బాగా కలిపేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి, కలుపుకోవాలి, బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రాగి పిండి ఏంటంటే ముందుగానే వేయించామంటే కొంచెం త్వరగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదే అండి, రెడీ అయిపోయింది నైట్ డిన్నరు. ఇది వచ్చేసి 9th మంత్ కిడ్స్ దగ్గర నుంచి 2 ఇయర్స్ కిడ్స్ వరకు నైట్ డిన్నర్గా పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్లో అయితే మన పిల్లలకి బాడీ హీట్ పెంచకుండా ఉంటుంది, చల్లగా ఉంటుందండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో బేబీ రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చిన్న మోటివేషన్ ఇచ్చినట్లుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.